ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దాన్ని అప్పుడు మీరు నన్ను అడిగిన చెప్తాను. సమాన పనికి సమాన వేతనం అన్నారు కదా? సమాన పనికి సమాన వేతనమే, పనికి వేతనం అన్నాం. సమాన పనికి వెళ్ళి సమానం, దాన్ని దేనితో కొలమానం చేస్తుంది? పనికి వేతనం, పని చేస్తే డెఫినెట్ గా వాడి వాడికి దాని తగ్గట్టు వేతనం ఇవ్వాలి. ఆ వేతనం ఇస్తున్నాం. నువ్వు ఏదైనా కంపేరింగ్ చెప్తే ఇది ఈ పని ఈ పని మూడు కదండి, ఆడికి ఎంత జీతం తక్కువ వచ్చిందండి, వీడికి ఎంత జీతం వచ్చిందండి. ఒక మేము ప్రభుత్వం రాగానే పారిశుద్ధ్య కార్మికులకు వచ్చి 100% 150 అనుకున్నాం, 6,000 12,000 చేస్తాం అనుకుంటాం. 12,000 18,000 చేస్తామా? చేస్తాం. నీకు అర్థమైందా? ఎందుకు చేసామంటే ఆ పనికి సమాన పనికి సమానత్వం కాదు. ఆ పని ఎవరు చేయలేని పని, ఎంతో బాధతో కూడుకున్న పని అయినప్పుడు కూడా వాళ్ళు ఒక సామాజిక బాధ్యతతో ఆ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చూస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చారు. అందరికి వాళ్ళకి ఇచ్చారని చెప్పి నాకు ఏమనంటే అది కాదు కదా. అమిత్ షా తీవ్రలు కలుస్తాడు, రేపు అమితాబ్ బచ్చన్ తో కలుస్తాడు, ఎల్లుండి వచ్చి ఇంకోరితో కలుస్తారు. ఎవరితో కలిస్తే మాకేముందండి? అమిత్ షాతో కలిస్తే మాకేంటి, అమితాబ్ బచ్చన్ తో కలిస్తే మాకే చెప్పండి, ఎవరితో కలిస్తే మాకేంటి చెప్పండి. అమిత్ షాతో కలిస్తే మాకు ఏమీ లేదు, అమితాబ్ బచ్చన్ తో కలిస్తే మాకేం లేదు, ఎవరితో కలిస్తే మాకేం సంబంధం లేదు. తెలుసుకోమండి, ఎవరొద్దా మేము తప్పులు చేస్తే చేసుకోమండి, అది హక్కు. అది నువ్వు వద్దండి మానేస్తావు, ఫిర్యాదు చేయొద్దండి. మేము చెప్పింది నువ్వు నమ్ముతావా? నమ్మ కదా, ఎందుకంటే నీకు అన్ని పచ్చ కనిపిస్తాయి. పచ్చ కనిపిస్తాం లేకపోతే తెల్లది తెల్లది కూడా పచ్చది, తెల్ల చొక్క వేసుకుని లేదా పచ్చ చొక్క వేసుకుని అంటే ఏం చేస్తాం? నువ్వేం చెప్తావు చెప్పు. అందుకు చదవండి, అమిత్ షా కలవండి, అమితాబ్ బచ్చన్ తో కలవండి, అంత కలిస్తాం మాకేంటి చెప్పండి. ఓకేనా? బై, సీ యూ, గుడ్ లక్.